అబ్బు గారు, చంటి గారు, ఒంటి గంట అయింది పడుకోకుండా ఏం చేస్తున్నారండి? నా సంగతి సరే గాని మీరేంటి ఇంకా పడుకోలేదు? నేనెందుకు పడుకోలేదండి? శుభ్రంగా పడుకున్నాను, కానీ ఉన్నట్టుండి మెలకు వచ్చింది. ఎందుకో అర్థం కాలేదు, కానీ ఇక్కడికి వచ్చొస్తే అర్థమైంది ఎందుకో. ఎందుకో ఎందుకంటారేటండి? మీరు పడుకోకుండా నేను పడుకోగలనా? అయినా మీకు తెలీదే, మీకు నిద్ర అడితే కానీ నాకు నిద్ర అట్టదని. ఒకవేళ అట్నా ఇదిగో ఇలాగే ఉన్నట్టుండి మెలకు వచ్చేద్ది. నాకేవేవో ఆలోచనలు చంటి గారు, మీరు వెళ్ళి పడుకోండి. ఏ ఆలోచనలు అప్పు గారు? ఏం లేదు చంటి గారు. మీరేం లేదని చెప్పడంలోనే ఏదో ఉందని అర్థమవుతుందండి, చెప్పండి. ఏంటో చంటి గారు, అన్ని కష్టాలు నాకే వచ్చేసాయి. కష్టాలా? ఏం కష్టాలు అప్పు గారు? ఏం కష్టాలు అంటారేం చంటి గారు, అంకుల్ మనతో కలిసి ఉంటే చాలా బాగుంది, కానీ మనం అబద్ధాలు ఆడటమే అస్సలు బాగాలేదు. అదొక ఆలోచన. అదొకటే కాకుండా రేపు అంకుల్తో నా గురించి చెప్పాక అంకుల్ ఎక్కడ నన్ను వద్దంటారా అని అది ఇంకో ఆలోచన. అలాగే ఎన్నో చెప్పా కదా, అన్ని కష్టాలు నాకే. అప్పు గారు, దేవుడు మీ ఒక్కరికే కాదండి అందరికీ కష్టాలు ఇస్తాడు, కానీ కొంతమందికి మాత్రం ఏది, మీలాంటి మంచోళ్ళకి మాత్రం కష్టాలతో పాటు ఇష్టపడే మనుషుల్ని కూడా పక్కనే ఇస్తాడు. మరి అలాంటి ఇష్టపడే మనుషులు పక్కనే ఉన్నప్పుడు మిమ్మల్ని కష్టపడినిస్తారో చెప్పండి. అర్థమైంది అబ్బు గారు, ఇంకెళ్ళి పడుకోండి. చంటి గారు, కష్టాలు సరే మంచి మనిషిని కూడా సరే, ఈ దేవుడెవరినో ఇష్టమైన మనిషిని పక్కనే ఇస్తారు అన్నారు కదా, వాళ్ళెవరు? నేనే అప్పు గారు. ఆహా చంటి గారు, నేను అడుగుతుంది ఇష్టమైన మనిషిని పక్కనే ఇస్తారు అన్నారు కదా, ఆ ఇష్టమైన మనిషి ఎవరు అని. అదే చెప్తున్నాను అప్పు గారు. నేను నాకు అర్థమైందండి మీ నన్ను తగులుకున్నారని. ఇంక పడుకోండి, మీరు పడుకోండి. గో గో. కావాలని అడుగుతారు. నేనేమని పడుకోమని కదా అన్నాను, ఈవిడే ఏకంగా పడుకున్నారు పడుకున్నారు. ఏం చండి గారు, గీత గోవిందమా? గీత గోవిందం ఏంటండి? నేను మిమ్మల్ని లేపుదామని వచ్చాను. లేపుదామని వచ్చారా? అప్పుడే తెల్లారిపోయిందా? తెల్లారిపోయి మధ్యాహ్నం కూడా వచ్చిందండి. మధ్యాహ్నం అయిపోయిందా? అయ్యో, అయినా నేను మిమ్మల్ని పడుకోమనే కదండి అన్నాను, కానీ మీరేటి ఏకంగా పడుకున్నట్టు పడుకునిపోయారు. ఏకంగా పడుకోవడం ఏం చండి గారు? ఏకంగా అండి, ఏకంగా. చంటి గారు, అయ్యయ్యో మధ్యాహ్నం అయిపోతే అంకుల్ కాఫీ అది. అబ్బగారు అబ్బగారు, నేను ఇచ్చానండి నాన్నకన్ని. ఇచ్చేసారా? అంకుల్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? పడుకున్నాడు. పడుకున్నారా? సరే అయితే నేను కూడా పడుకుంటా. అబ్బగారు, నాన్న లేచుంటేనే లేస్తారా? నాకు మీకు ఏ సంబంధం లేదా? చంటి గారు, డోంట్ టాక్ సో మెనీ ఎక్స్ట్రాస్ లైక్ దిస్, ఓన్లీ వన్ ఎక్స్ట్రా. మిమ్మల్ని ఎలా లేపాలో నాకు తెలుసులేండి. అప్పు గారు, నాన్నకు బాగా ఆకలేస్తుందండి, మీ అంట చేస్తారేమో అని లేపుదని వచ్చాను, మీరు లేవట్లేదు. అవునా? సరే అయితే అంకుల్ కోసం వంట చేసేస్తాను. బోల్డ్ ఐడియాలు ఎక్కర్లేదు, ఒకటే ఐడియా.
చండి గారు చెప్పండి, ఈరోజు ఏం కూర వండమంటారు? అప్పుగారు కంగారు పడకండి. కంగారు పడకండి అంటారేంటండి? అంకుల్కి ఆగలేస్తుందని చెప్పారు కదా. అప్పుగారు ఆల్రెడీ వంట అయిపోయింది, తినటం కూడా అయిపోయింది. నాన్న తినేశాక పడుకున్నాడండి. తినేశారా? తినేశారా కాదు, తినేశాడు. నాన్న ఒక్కడే తిన్నాడు. మన ఇద్దరం ఇంకా తినాలి. నేను ఆల్రెడీ రెడీ చేసి టేబుల్ మీద పెట్టేశాను, మీరు రెడీ అయ్యి వచ్చండి, తినేద్దాం. చండి గారు, మీరెందుకు తినలేదు? అప్పుగారు రాత్రే కదండి చెప్పాను, మీకు నిద్ర అట్టకపోతే నాకు పట్టదు. అలాగే ఇది కూడా మీరు తినకపోతే నేను తిన్నాను. చండి గారు, మీరు బ్రష్ చేశారా? చేశానండి, స్నానం కూడా చేశాను. ఆహా, మరి నేను బ్రష్ చేయకుండా మీరెలా చేసేసారు? స్నానం కూడా చేయలేదు కదా, మీరెలా చేసేసారు? అర్థమైందా? డోంట్ టాక్ టూ మెనీ ఎక్స్ట్రాస్ లైక్ దిస్. ఓన్లీ వన్ ఎక్స్ట్రా. పసక్ పసక్. రాత్రి నాకు నిద్ర పట్టకపోతే మీకు పట్టలేదన్నారు, అది ఫసక్ కాదు. కానీ ఇప్పుడు నేను తినకపోతే మీరు తిన్నని చెప్పారు చూడండి, అది ఫసక్. ఖచ్చితంగా ఫసక్. ఫసక్ ఏం కాదండి, మీరు బ్రష్ చేసి వచ్చేయండి, తినేద్దాం. నో ఫసక్. రామాపు అమ్మా, నా కలజోడు అడుగు, కొంచెం చెత్తావా? ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఏంటి అంకుల్ ఏం చేస్తున్నారు? ఏ లేదమ్మా, మా ఊళ్ళో అయితే ఉమ్మడి కాయలు ఉంటాయి, నొక్కితే టపటపటప శబ్దం వస్తుంది. ఇవి కూడా అలా ఉన్నాయి, బాగున్నది. ఇంత ఖాళీగా ఉండాలి అంకుల్, ఎంత ఖాళీగా ఉంటే చుట్టూ ఉన్న శబ్దం సరిపోక మీరే ఒక శబ్దం చేస్తున్నారు. అంతని అభిమానమమ్మా. అన్నట్టు ఏదో పని మీద వెళ్ళామన్నాడు, ఏమైంది వెళ్ళిన పని? పని మీద? నేనా? అవునమ్మా, తెల్లారి నుంచి నువ్వు కనపడిపోయేసరికి సడిగా నడిసరికి నువ్వేదో పని మీద వెళ్ళామని చెప్పాడు. ఆహా, సరే అంకుల్, నేను ఇప్పుడే వస్తాను. ఏంటమ్మా, పోలే, ఏమున్నాయి కదా. చండిగారు, ఏమైంది అబ్బగారు? మీరు అబద్ధం చెప్పారు, బానే ఉంది. కానీ అబద్ధం నా గురించి అన్నప్పుడు నాకు చెప్పి చెప్పాలి కదా, లేకపోతే మీరు బానే ఉంటారు, నేనే దొరికిపోతాను. అబద్ధమా? అబద్ధమేటబ్బగారు? అంతేలే, అన్న అబద్ధాలు చెప్తే ఏ అబద్ధం అని ఎలా గుర్తుండదు? అబ్బా చెప్పండి అబ్బగారు. మీరు అంకుల్కి నేను ఎక్కడికో బయటకెళ్ళానని చెప్పారంట కదా, ఎందుకు? ఓహో, అదే అప్పుగారు, ఎప్పుడు పదింటికి నిద్ర లేచే మీరు, ఆహా నేను వచ్చి నిద్ర లేపితే లేచే మీరు, మా నాన్న వచ్చిన దగ్గర నుంచి ఉదయాన్నే ఆరింటికే నిద్ర లేచిపోతున్నారు. ఎందుకు అంటే? చెప్పదు, నాకు తెలుసు. నేను చెప్తాగా? నేను చెప్తా, మీరు ఎక్కువసేపు పడుకుంటారేమో అని మా నాన్న మీ గురించి అనుకోకూడదు, అంతేగా? అలాంటిది చాలా రోజుల తర్వాత అది రాత్రి నిద్ర పట్టకపోవడం వల్ల ఉదయాన్నే కొంచెం ఎక్కువసేపు పడుకున్నారు. మళ్ళీ మీరు లేచిన తర్వాత, అమ్మో అంకుల్ నా గురించి ఏదో అనుకుంటున్నారు అని భయపడకూడదని నేనే మా నాన్నకు మీరేదో పని మీద బయటికి వెళ్ళారని చిన్న అబద్ధం చెప్పాను, అంతే. కొంత తీసి మీరు నిజం చెప్తారా? చంటి గారు, భరత్ ఎప్పుడు ఒకటి అంటుంటాడు,
ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో అర్థం చేసుకోవడం చాలా కష్టమని. కానీ అది కరెక్ట్ కాదు. ఒక మనిషిని నిజంగా ఇష్టపడాలే కానీ వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళ మనసులో ఏముందో అర్థం చేసుకోవచ్చు. ఇలా మీలా గారు మళ్ళీ ఫసక్క. ఇదేం ఫసక్క చంటి గారు, మీరు కిరాక్ అని చెప్తున్నా. సిరాక అంత సిరాక్ అయిన పని నేనేం చేశానండి? చిరాక్ అంట మీకు చెప్పాను చూడండి. సరే ఆగండి, అంకుల్కి ఇప్పుడే వస్తాను చెప్పా, వెళ్ళేసి వస్తా. అప్పు గారు సిరాక సిరాక్ ఏం చేశాను? పొద్దున అబద్ధం చెప్పినదే. అంకుల్ అడగండి. ఏట అడగాలమ్మా? అదే ఇందాక నేను ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్ళక ముందు మీరేదో అడుగుతూ ఉన్నారు కదా, అదే అడిగండి. నేనా? నేనేం అడగలేదే. అదేండి అంకుల్, నేను అన్ని ప్రిపేర్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేనేం అడగలేదే అంటారు, అడగండి. ఏంటమ్మా? అదే అంకుల్, నేను ఇందాక బయటికి ఎక్కడికి వెళ్ళాను అని అడుగుతూ ఉన్నారు కదా, దాని గురించి. ఓ అదా, చెప్పు. ఆ చెప్పు ఏంటి, మీరు అడగండి అంకుల్. ఎక్కడికి వెళ్ళావమ్మా? అది పరీక్షల దగ్గరికి వస్తున్నాయి కదా, పెన్ను కొనుక్కుందాం అని బయటికి వెళ్ళొచ్చాను. అదేటమ్మా, నేను కొత్త పెన్ను కొనిచ్చాను కదా నీకు. అంటే నేను ఎక్కువ రాస్తాను కదా, ఒక పెన్ సరిపోదు అందుకే ఇంకో పెన్ కొనుక్కుందామని బయటికి వెళ్ళొచ్చాను. ఓహో అన్నట్టు, అది పెనతో రాసే పరీక్ష కాదు, ఇలా ఏదో శాత్తు రాసే పరీక్ష అన్నావు. అది ఇలా రాసే పరీక్ష అంకుల్, కానీ మీరు నేను చేత్తో రాయాలని పెన్ కొనిచ్చారు కదా, అందుకే నేను దీని పక్కన పడేసి పెన్తో రాద్దామని ఇంకో పెన్ కొనుక్కొచ్చాను. అంకుల్ ఆగండి, అంటే పరీక్షలు ఇప్పుడే కాదు కదా, పరీక్షల దగ్గరకు వచ్చినప్పుడు పూజ దగ్గర పెడదాం. అంకుల్ భోజనం కడుపు నిండుగా చేశారా? అంటే చంటి గారు వంట చేశారు కదా, ఎలా ఉందా అని అడిగావమ్మా బ్రహ్మాండం. అదేంటి అంకుల్ అలా అన్నారు? అంటే తంది బ్రహ్మాండం అంటే నాది బాగాలేదనే కదా. నిన్ను తప్పు పట్టడం కాదమ్మా, అలా అమ్మ ఎలా ఉండుతుందో ఆడు అలాగే ఉండుతాడు, మరి అలా అమ్మకడే కదా నేర్చుకున్నాడు. అంటే చంటి గారు ఊర్లో కూడా వంట చేసేవాళ్ళ అంకుల్? వంటేటమ్మా, అన్ని పనులు చేస్తాడు. ఇంకా మీ ఆంటీ వద్దంటే నేనైనా సాయం చేయడం మానేస్తున్నావు గానీ ఆడు ఏదో సాయం చేస్తూనే ఉంటాడమ్మా. మీ ఆంటీకి ఇంటి పనులు సాయం చేస్తుంటాడు, నాకు పొలం పనులు సాయం చేస్తుంటాడు. అందరూ ఆడికి ఉద్యోగం లేదంటుంటారు గానీ ఆడు పెద్ద సాయం ఆఫీసర్ అమ్మా, అందరికి ఏదో సాయం చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు నువ్వు చేసే పని నీకు మనసు చేస్తుంది, అలాగే నేను చేసే పని నాకు మనసు చేస్తుంది, కానీ ఆడు చేసే సాయం మాత్రం అందరికీ మంచి చేస్తుంది. మరి అలాంటోడు పనులు ఉన్నాడు ఎలా అవుతాడమ్మా, అందరి పనులు ఆడివైతే. ఏటి సుబ్బారావు గారు ఫోన్ చేస్తున్నట్టున్నాడు. సరే అంకుల్, మీరు ఫోన్ మాట్లాడుతూ ఉండండి. అలాగేనమ్మా. హలో ఏం సార్ సాయం ఆఫీసర్ గారు, సాయలేం లేవా చేయడానికి తీరిగ్గా కూర్చుని ఆడుకుంటున్నారు. సాయం ఆఫీసరా? ఈ ఎంఆర్ఓ ఆఫీసర్ తెలుసు, రిజిస్టర్ ఆఫీసర్ తెలుసు, ఈ సాయం ఆఫీసర్ ఏ టప్పు గారు?
చంటి గారు, ఈ ఎంఆర్ఓ ఆఫీసర్లు, ఆర్టీఓ ఆఫీసర్లు, రిజిస్టర్ ఆఫీసర్లు, ఇలా ఇంకెంతమంది ఆఫీసర్లు ఉన్నా వాళ్ళందరూ జీతం కోసమే పనిచేస్తారు. కానీ మీరు పక్కన జీవితాలు బాగుండాలని పనిచేస్తారు. నేనే మీరే. ఏమైంది అబ్బు గారు? అది సటిగా అప్పు గారు, ఒక్క నిమిషం పట్టుకోండి. ఏట్నామా? ఏట్నానా, ఏమైంది? ఇలా వచ్చి కూర్చో, చెప్పు. ఇప్పుడు ఆ సూర్యగడ్ అకౌంట్లో 50 వేలేసి ఆడొక్కడికే చాలా. రవిబాబు కూడా అకౌంట్లో కూడా ఇంకో 50 వేసినా. ఆడికి దూరా, ఆడే తాగి తన్నాలాడతాడు. అది కాదు నాన్న, 50,000 నా దగ్గర ఎక్కడ ఉంటాయి? అయినా నువ్వు డబ్బులు అడగడం ఏంటి నాన్న? ఆ బ్యాంక్ పాస్ పుస్తకాలు అయ్యి ఊళ్ళో వదిలేశాను రా, 2 రోజుల్లో వెళ్ళిపోతాను కదా అని 10,000 పట్టుకొచ్చాను. అయినా సూర్యగాడికి ఎందుకు ఇప్పుడు అంత డబ్బు? ఆడు కూతురు పెళ్లికి సాయం చేస్తానని మాట ఇచ్చాను రా. ఓహో, ఆడు 2 రోజుల క్రితమే చెప్పాడు. నేను ఈ ఊరు వచ్చిన తర్వాత ఇష్టమే మర్చిపోయాను. ఎవరన్నా అడుగుతావా? ఒకసారి ఫోన్ ఇవ్వు. హలో. హలో, ఎవరు? అరే నూకే, నేను సంటనే. సంటి చెప్పరా. చిన్న సాయంరా, మన ఊర్లో సూర్యగడ్ ఉన్నాడు కదా? ఉన్నాడు. ఆడుకో, 50 ఎవరా? 50 కదా, ఇట్టే ఇచ్చేతాను. సరేనా? ఇచ్చేస్తాడు, ఇచ్చేస్తాడు. ఆడికి ఇచ్చేసి నీకు ఫోన్ చేస్తాను, సరేనా? అరే, నీకు చెప్పింది అర్థమైంది కదా? 50 రూపాయలు మనం అంతే కదా, ఇలాగ ఇలా ఇచ్చేస్తాను, సరేనా? 50 రూపాయలు కాదురా, 50,000. 50,000? బావా, నా దగ్గర 10,000 ఉన్నాయిరా, అవి కూడా నా చేతి వేలు, డబ్బులు కాదు. లేవా? లేవనే కదరా చెప్తున్నాను. లేవంటున్నానా? సర్లేరా, నేను మళ్ళీ చేస్తాను అయితే. హలో హలో, ఆ 1,000 రూపాయలు కూడా పరిచయం ఏదవా? ఆడు 50,000 సాయం చేస్తాడరా? నాన్న, 1,000 రూపాయలు పనికి రాపచ్చు కానీ నాకు పనికి వస్తాడు. ఇలా పనికిరాని అందరూ నీ స్నేహితులు. ఎట్ట లాభలేదు కానీ ఆగి, నేనే ఊరెళ్తాను. ఇప్పుడు నువ్వెందుకు నాన్న ఊరికి? అది కాదురా, ఇప్పుడు మన సాయం చేయట్లేదంటే అబద్ధం ఆడేమనుకుంటాడు తప్ప మనకు కుదరక చేయట్లేదు అనుకోడు. మరి అలా ఆలోచించే గురించి ఎందు నాన్న ఆలోచించడం? నువ్వు కథ నోరు ముత్తావా? ఏంటి చంటి గారు ఇంకా రాలేదు? ఏంటి వీళ్ళిద్దరూ అంత సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నారు? వెళ్దా. వద్దులే. ఎందుకొద్దు, మన ఫ్యామిలీయే కదా, మనకేమైనా సిగ్గపాడా? వెళ్దాం. నోరు మీమన్నా? ఏంటి అంకల్, ఇద్దరు సీరియస్గా ఏదో మాట్లాడేసుకుంటున్నారు? ఏం లేదు అప్పు గారు. ఏం లేదంట బెట్రా? అదేం కాదమ్మా, మా ఊళ్ళో ఒకటికి డబ్బు సాయం చేస్తాను, మాట సాయం చేశానమ్మా, తీరని ఊరు వచ్చేసాను. అయితే అకౌంట్లో పంపించేసాను అంకల్. సరేనమ్మా, కానీ నేను ఊరు వచ్చినప్పుడు ఆ బ్యాంక్ పాస్ పుస్తకాలు తీసుకురాలేదు కదా. ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయండి అంకుల్. అప్పు గారు మీకు అర్థం కావట్లేదు, నాన్నక ఏవి తెలియవు. చండి గారు ఎక్స్ట్రా లేదు, మీకు కూడా తెలీదు. అవునండి, నాకు తెలీదు. పోనీ బ్యాంక్ డీటెయిల్స్ నాకు ఇచ్చేయండి అంకుల్, నేను పంపిస్తాను. నువ్వా? నువ్వెందుకమ్మా, ఇప్పుడు ఆడికి ఏదో సాయం చేస్తానను కానీ. అంకుల్ కస్టమ్ డీటెయిల్స్ కాదు, బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి, నేను పంపించేస్తాను. అప్పు గారు మీకు సరిగ్గా వినపడినట్లేదు. 50,000, 50,000. చంటి గారు మీకు వినపడినట్లేదు, నేను ఇస్తాను. ఇదిగోనమ్మా చూడు, ఇదే బ్యాంక్ అకౌంట్ అనుకుంటాను. ఫోన్ తెచ్చుకుంటాను అంకుల్.
పంపించేస్తాను అంకుల్. ఏంటి అప్పుడు పంపించేసావా? అడే ఫోన్ చేస్తాడు. హలో ఆ సూర్గా, ఆ డబ్బులు అదిసాయా? మంచిది మంచిదిరా, జార్ జాగ్రత్త, అమ్మాయి జార్ చూసుకో. ఫోన్లే అమ్మా, మొత్తానికి పని అయింది. నీ ఊరు వెళ్ళగానే నీ అకౌంట్ డబ్బులు వేసే తల్లే. ఏంటంకల్ ఈ వంకతో తొందరగా ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అంత లేదు, మీరు నాకు డబ్బులు తర్వాత ఇచ్చినా పర్లేదు, మీరు మాత్రం ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండాలి. అది కాదమ్మా, ఇంత కష్టం వచ్చింది ఎలాగా అనుకున్నాను, ఇంత లోపలే. అంకుల్ కష్టాలు మీ ఒక్కరికే కాదు, దేవుడు అందరికీ ఇస్తాడు, కానీ కొంతమందికి మాత్రం, ఏది మీలాంటి మంచోళ్ళకి మాత్రం కష్టాలతో పాటు ఇష్టపడే మనిషిని కూడా పక్కనే ఇస్తాడు. మరి అలాంటి ఇష్టపడే మనుషులు పక్కనే ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా కష్టపడినిస్తారు చెప్పండి? నేను అంతే, నేను మీకున్నాను మీకు. అప్పు గారు, ఇప్పుడు మీరు కూడా సాయం ఆఫీసర్ అయిపోయారు. సరే అంకుల్, నేను వెళ్ళి టీ పెట్టి తీసుకొస్తాను, తాగుతారు కదా? తప్పకుండా. నాన్న, ఇందాకేమన్నా? నా స్నేహితులందరూ పనికిమాలి నెదవరా. అప్పుగారు ఎవరు స్నేహితులు? అప్పు నాకు స్నేహితురాలేరా? నాకు ఫ్రెండ్. నాకు పెండరా? నాకు ఫ్రెండ్ అన్న. నోరు పుత్తావు లేదా? కాదు నాన్న, ముందు నాకు ఫ్రెండ్, తర్వాత నీకు ఫ్రెండ్ వచ్చేమో. నాకు పెండే కాదా? అవునా కదా చెప్పు. నీకు ఫ్రెండ్, ఫ్రెండ్. ఇది ఒక్కడికే పెండ అంటే పెండే. అబ్బా